దేవునీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం. నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దేవుని కృప మనల్ని ఎప్పుడూ విడిచిపోదు అంటున్నాడు. నిజంగా ఆయన కృప మనకు తోడుగా ఉంటే ఎంత బాగుంటుందండి. ఆయన నిబంధన ఎప్పుడు మన నుండి తొలగిపోదు అంటున్నాడు. ఆయనే మనతో నిబంధన కలిగి ఉంటే ఇంకెంత బాగుంటుందండి. అయితే గమనించండి, ఆయన కృప తొలగిపోదు అని ఎందుకు చెప్తున్నాడు అంటే జాలితో జాలేసింది. అప్పటికి ఎన్నో దెబ్బలు తిని ఇజ్రాయేలీలు ఎన్నో సమస్యలు పాలైపోయారు. గాలి వాన చేత ఇటు అటు కొట్టబడుతూ ఆదరణ లేక దిక్కు లేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా అయిపోయారు వాళ్ళ పరిస్థితి, ఇజ్రాయేల్ సమాజం. అలాంటి సమాజాన్ని ఆయన చూచాడు, జాలిపడ్డాడు. జాలిపడి వారితో మాట్లాడటం ప్రారంభించాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మనం పైన 7వ వచనం మనం చూస్తే, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించా, నిమిషం మాత్రం నీ పట్ల నేను విముఖుడిగా ఉంటూ మహోద్రేకంగా ఉన్నాను. నేను ఒక నిమిషమే ఉద్రేకంగా ఉన్నాను, ఒక నిమిషమే నిన్ను విడిచిపెట్టాను, ఒక నిమిషమే మీకు దూరంగా ఉన్నాను. అయితే ఆ నిమిషం మీ జీవితాన్ని తారుమారు చేసింది, మీ పరిస్థితులని మార్చేసింది. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తింటూ దెబ్బ తిని నలిగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను మళ్ళీ మిమ్మల్ని సమకూరుస్తాను, నేను మళ్ళీ నా నిత్యమైన వాత్సల్యతను కృపను మీకు చూపిస్తాను. నేను ధైర్యంగా ఉండండి, నేను మాటిస్తే తప్పే మనిషిని కాదు, నావుతో మాటిచ్చాను కదా. ఇక మీదట ఇలాంటి జల ప్రళయంతో నేను ప్రపంచాన్ని నాశనం చేయను అని మాటిచ్చాను. నావు పట్ల నేటి వరకు కూడా నెరవేరుస్తూ వస్తున్నాను కదా, నేను ఎందరికో మాటిచ్చాను, అందరి జీవితంలో నెరవేరుస్తూ వచ్చాను. మీకు కూడా నేను ఒట్టు పెట్టుకొని నేను మాటిస్తున్నాను. ఇక మీ మీద నేను కోప్పడను, ఇక మీ మిమ్మల్ని నేను ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టను. నా కృప ఎప్పుడు మీకు ఇక దూరం చేయను, సమాధాన విషయమైన నా నిబంధన మీ నుండి తొలగిపోదు. ధైర్యంగా ఉండండి, నేను మిమ్మల్ని కడతాను, మిమ్మల్ని కడతాను. నిజంగా దేవుని కృప మన పరిస్థితులను బాగు చేస్తుంది, మన బ్రతుకులను కడుతుంది దేవుని కృప. అయితే ఇక్కడ ఎలా కడతానంటున్నారు? ఒక్కసారి మనం పరిశీలిస్తే 11 వచనం అంటాడు, 11 వచనం కానుండి, నీలాంజనములతో నిన్ను నీ కట్టడమును కడతాను, నీలములతో నీకు పునాదులు వేస్తాను, మాణిక్య మణులతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును. అంటే ఇవన్నీ కాస్ట్లీ స్టోన్స్, చాలా ఖరీదైన రాళ్ళివి. ఇప్పుడు మన జీవితంలో దెబ్బలు తిని దెబ్బలు తిని ప్రస్తుతం నిలబట్టమే చాలా కష్టంగా ఉంది కదా. అయితే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని అంత ఖరీదుగా నేను కట్టబోతున్నాను, మీ బ్రతుకులను అంత ఖరీదుగా నేను కట్టబోతున్నాను. బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలను అలాగే కట్టాడు కదా. ఎన్ని దెబ్బలు తిన్నాడండి యోసేపు. యోసేపు ఊర్లో ఉండే పరిస్థితి కూడా లేకుండా అన్నులతో దెబ్బలు తిని వర్తకుల చేత అమ్ముబడి దేశం కాని దేశానికి బానిసగా వచ్చి ఆ బానిసత్వంలో కూడా నింద వేసి అతన్ని జైలుపాలు చేస్తే ఎన్ని దెబ్బలండి, ఎన్ని సమస్యలండి. ఇలా దెబ్బతిని ఆదరణ లేని పరిస్థితుల్లో ఉన్న అతని బ్రతుకును దేవుడు కట్టాడు. ఎలా కట్టాడంటే, తీసుకుని వచ్చి సింహాసనం ఎక్కించాడు. 80 సంవత్సరాలు తిరిగి లేని అద్భుతమైన పరిపాలన చేసే నాయకునిగా దేవుడు హెచ్చించాడు. నిజంగా దేవుడు ఒక బ్రతుకును కడితే ఇంత కాస్ట్లీగా ఉంటుంది, ఇంత ఖరీదైన బ్రతుకు. దావీదు బ్రతుకును కూడా దేవుడే కట్టాడు కదా. గొర్రెలు కాసుకునేవాడు, దావీదును అక్కడి నుండి తీశాడు, ఇజ్రాయేలీ పని అధిపతిగా చేసి చక్రవర్తి స్థాయికి హెచ్చించాడు. బ్రతుకులను కట్టేవాడండి
మీ కుటుంబాలను దేవుడు కట్టబోతున్నాడు. దిగులు పడద్దు. ఎలా ఉంటుందా మా కుటుంబ భవిష్యత్, ఎలా ఉంటుందా మా సాంసారిక జీవితం, అసలు మేమేంటి ఇన్ని తిప్పలు ఇన్ని ఇబ్బందులు అంటూ మీరు నలిగిపోతున్నారేమో. మిమ్మల్ని మంచిగా దేవుడు కట్టబోతున్నాడు. మీ పరిస్థితులన్నీ దేవుడు మార్చబోతున్నాడు. విశ్వాసంతో నమ్మి ప్రార్థన చేయండి. అలనాడు వారి బ్రతుకులు కట్టి వారిని నిలబెట్టిన దేవుడు వాగ్దానం వింటున్న మనందరి బ్రతుకులు కట్టి మనల్ని నిలబెట్టునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, మీరు మాటిస్తే తప్పుటకు నరుడు కాదయ్యా. అయ్యా, మీరు మాకు మీ కృపను దూరం చేయను అంటున్నారు, మాతో నిబంధన స్థిరపరుస్తాను అంటున్నారు. దయచేసి మీ కృప మా అందరికీ తోడుగా ఉంచి మమ్మల్ని అందరినీ బలపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.